ఆల్రైట్ సార్, రోస్టింగ్ టైం. మా సెలబ్రిటీస్ ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఆటో అండ్ గట. ఎర్ర చుక్కా నేను కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే చుట్టాను, యాక్చువల్ గా మా పటాస్ కి చంద్రన్ రెండో సార్ వచ్చారు. సో కోమలి గారు, సో మళ్ళీ గారు మీ గురించి చెప్తాను, వినండి. మళ్ళీ చెప్పం మంగళి గారు, ఒక విషయం చెప్పాలి, చెప్తాను. హలో, ఎవరిదో మైక్ పడిపోయింది, ఎవరిది? యాక్చువల్గా ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ చూద్దాం. వద్దాం, ఫస్ట్ సాటర్డే స్టార్ట్. ఫస్ట్ చంద్రన్న, చంద్రన్న చంద్ర మంగళి గారికి ఈ షో మేనేజ్ ఫోన్ చేసినప్పుడు ఈ షోకి రావాలని చెప్పి అన్నారు. ఫోన్ చేసిన దగ్గర నుంచి ఈ షోకి రావడానికి ఏం జరిగిందో వచ్చి చూద్దాం. మంగళి గా, నేను మేనేజర్ గా రామ్ ప్రసాద్. మా అమ్మాయి పేరు ఏం పేరు? రేలారే 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 రేలారే. హలో అమ్మా, నేను పటాసి సార్ వచ్చేస్తా సార్. ఎందుకంటే సార్ సార్ ఎందుకంటే సార్ 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 మేకప్ వేసుకుని డ్రెస్సెస్ రెడీగా ఉన్నా సార్. అమ్మా, ఈ రేల రేల పాట పాడిన అమ్మాయినా? అవును సార్. రేలా, ఈ రోజు మనకి గెస్ట్ కూడా హ్యాండ్ ఇచ్చాడు, మీరు రావాల్సి వస్తుంది. అయ్యో, వీలుంటే నెక్స్ట్ ఎపిసోడ్ మూడు ఎపిసోడ్ మీరే కంటిన్యూ అవ్వాలి సార్. వచ్చేస్తాను సార్. సేమ్ పేమెంట్, మధ్య భోజనం పెడతాం, మీరు క్యారేజ్ మీరు తెచ్చుకోవాలి మరి. సార్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ సార్, నా టిఫిన్ ఏం లేదు, నువ్వే తినేసి రావాలి, నువ్వే తినేసి రావాలి. వచ్చినప్పుడు క్యాబ్లో వచ్చి డబ్బులు వేచి చేసుకో సార్. సార్ సార్, ఏంటి సార్, ఒక 150 రూపాయలు అంటే ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, నువ్వు మణికొండ నుంచి రావాలి సార్, 150 రూపాయలు ఇవ్వండి సార్, మీ దండం పెడతా సార్. ఏడద్దు, మా ప్రొడక్షన్ వెంట వస్తుంది బ్యాన్లో. సరదాగా ఏడిపిస్తున్నావు, ఫీల్ అయిపోద్దు, అంతే, జస్ట్ ఇమాజినేషన్, అంతే. మరీ ఇంత ఘోరం ఆ కొడక. సార్ సార్, ఆ ప్రొడక్షన్ మ్యాన్ వెనకాల నిచ్చినట్టు నిచ్చిన పట్టుకుని వచ్చేస్తాను సార్, నిచ్చిన పట్టుకుని వచ్చేస్తాను సార్. నువ్వు ఎక్కినప్పుడు కొంచెం ప్లేస్ చంద్ర కూడా దాంట్లో ఉంది సార్. ఆల్రెడీ పైన చంద్ర అన్నాడు సార్, చంద్ర అన్నాడు సార్. ఓకే ఓకే, వచ్చా, బాయ్ బాయ్ బాయ్. చంద్రన్న ఫోన్ చేసే ఎలా ఉంటది? హలో చంద్ర గారు. హలో ఎవరు? హలో ఎవరు? నేనండి, పటాస్ మేనేజర్ మాట్లాడుతున్నా. మాట్లాడండి మాట్లాడండి. లాస్ట్ మీరు పటాస్ వచ్చారు, ఎన్ని గంటలకు రావాలి? అది కాదండి, లాస్ట్ మీరు ఆల్రెడీ వ్యాన్ మీద ఉన్నా, కింద మంగళి ఉంది, మంగళి ఉంది. కాదండి, మీకు తెలిసిన గెస్ట్ పేరు చెప్పండి, పంపిద్దాం. 20 రూపాయలు నేను ఇవ్వను, నువ్వు ఊరుకో, నువ్వు పైకి ఎక్కడ కొడతా పట్టుకొని మరి. ఆ సార్, మంగళి సార్ పైకి ఎక్కేస్తుంది. ఏ కొంచెం తో స్లోగా లే, గప్పులనే గప్పులనే. ఏ మంగళి, కాళ్ళు లాగుతావేంటి, కాళ్ళు లాగుతావేంటి? నువ్వు అలాగే ఉండు, కింద ఎవడో అస్టెంట్. ఓకే ఓకే, రైట్. మంగళి, యాక్చువల్లీ మేము చేసేదంతా కల్పితాలు మాత్రమే. ఇలా అయితే అయి ఉంటది, ఇలా అయితే ఏం జరుగుతుంది అంతే. ఏదన్నా సాంగ్ బాండికి రికార్డింగ్ పోతే ఎట్లా చేస్తారు? అవి చేయొచ్చు కదా. అన్ని ఒకసారి చేస్తారా, మిక్స్ చేస్తారా? ఒకటి వస్తుంది, ఆగు, ఏం కూసట్లా, నిమ్మది కూస. ఇప్పుడు అనిపిస్తుంది నీ జిమ్మాడిపోను, జిమ్మాడిపోను. థ్యాంక్ యూ. ఎన్ని జిమ్మలు ఉన్నాయో మా దగ్గర తెలుసా? అన్ని అడిగిన, నాకు జిమ్ ఇవ్వు, నాకు జిమ్ ఇవ్వు. మంగళి గారు ఎప్పుడు ఆ గెటప్లో ఉంటారు కాబట్టి, ఆ గెటప్లో చూసి 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 చాలా అందంగా ఉంటారు, బాగుంటారు కాబట్టి కొంచెం గుర్తుపట్టారు అనమాట. సో బయటకు వచ్చింది మంగళి, చూద్దాం ఎలా ఉందో.
ఇప్పుడు ఇంకోడు ఇంకో ఇంకో బస్ స్టాప్ ఎక్కడ ఉంది ఇప్పుడు? రే లార ఏంటి పాట అండి, మంగళి ఏం పాడింది? హలో సార్, ఆ రికార్డింగ్ వచ్చేస్తున్నాను సార్. ఆ ఫస్ట్ లో పాడం కదా, రే లారే రే లారే, నేనే కదా సార్, నేనే కదా సార్, సార్ నేనే పాడాను సార్. అరే బావా, బస్ స్టాప్ లో అమ్మాయి కనిపించిందిరా, అదే సేమ్ మంగళిలో ఫీల్ అయిపోతుంది, అదే పాడినట్లు. రే లారే రే లారే, అయ్యో ఏదో ఓటం వేసుకుని మంగళి అంత చక్కగా ఉంటుందా టీవీలో? ఏ రూపాయి కొడి పిల్ల ఉంది, ఏ రూపాయి కొడి పిల్ల ఉంది. మనం పాడాం కదా సినిమా చూపిస్తా, నేనే పాడా సినిమా చూపిస్తా మామా. ఎక్కడో చూసాను మిమ్మల్ని సార్. నేను మంగళి. మంగళి గారు, మీరే ఎంత మరచుకున్నారు? విత్ మేకప్ ఎన్ని హోండి, మీ పాటలు అదిరిపోతాయండి. నెక్స్ట్ ఏం పాట పాడుతున్నారండి? పాటే పాటే. సరేనండి, నా ఏమనుకోకపోతే చిన్న ఆటో ఎక్కిపోదాం, రండి ఎక్కిపోదాం రండి. ఓకే, ఇప్పుడు మన చంద్రన్న. చంద్రన్న మీకు స్కిట్ లో చూసి ఉంటారు. చంద్రన్న సాధారణంగా పక్కింటి వైఫ్ కి ఎక్కువ లైన్ వేస్తుంటారు, అవును కదండి? సో అది స్కిట్ లో వరకే. బయట చంద్రన్న వెరీ జెంటిల్మ్యాన్, ఒకే ఒక్కడు. నెక్స్ట్ అపరిచితుడు. అపరిచితుడు స్కిట్ లో వైఫ్ క్యారెక్టర్ బాగా ఏడిపిస్తుంటారు, ప్రతి చిన్న పనికి కూడా బాగా వేధిస్తుంటారు అనమాట. ఆ వేధించే క్యారెక్టర్ ఒకవేళ ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం సార్. రెడీ? చంద్రన్న ఏడు, చంద్రన్న వైఫ్ క్యారెక్టర్ గా నేను చేస్తున్నా. టీ అండి. సాసరేదే వంట గదిలో ఉందండి, పట్టుకొస్తాం. ఒక సాసర లేదు, కంచం పెట్టుకోండి ఈ రోజుకి. కడగలేదంటే తిరగేయండి, తిరగేయండి. భోజనం పెట్టు. ఆ టీలు వేసిమంటారు, ఆ టీలు వేసిమంటారు. అయ్యో అలా మా సాంబార్ మిస్ అయిపోతా. ఎల్ తలకడుకో, ఎల్ తలకడుకో. అరే టాచర్ పెళ్ళం పెడుతుందా అన్న పెడతా. బట్టలు ఐరన్ చేసావా? బట్టలు ఐరన్ ఎలా చేస్తామండి? బట్ట ఐరన్ చేయమని కాదు, అంటే ప్రెస్సింగ్ చేయమని. చేస్తారండి, తీసుకురా. ఇదిగోండి వైట్ షర్ట్. ఇదేంటి బ్లాక్ షర్ట్ అయిపోయింది? అవును కలర్ మారిపోయిందండి. కాల్ చేసావు? తెలీదా? తెలీదండి. తెలీదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ప్యాంట్ తీసుకురా. ప్యాంట్ వేసుకోండి, ఎవరు చూస్తే బాగుంది, వేసుకోండి. డ్రాయర్ వచ్చి రాగండి, డ్రాయర్ వచ్చి రాగండి. నీకు తెలుసు కదా నాకు డ్రాయర్ వేసుకుని అలవాటు లేదని. అయ్యో దరిద్రులారా, మీకు రాది మీకు. బట్టలు బట్టలు సర్దు, పుట్టింటికి వెళ్ళు. అది కదండి, వెళ్ళిపో. అలా అంటే పుట్టింటి కాదు, హిమాలయాలకి, హిమాలయాలకి వెళ్ళొస్తానండి. మీ అమ్మ పడలేకపోతే వెళ్ళిపోయి ఉండిపోలే నెల రోజులు. చంద్రన్న ఈ ఫ్యామిలీ స్కిట్లు చేసి 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 చేసిన తర్వాత బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత జనాలు ఆయన చూసి ఏ అభిప్రాయం చూద్దాం. సరి, బస్ స్టాప్ లో లేడీ ఉందండి, చంద్రన్న అలా మాడుకుంటూ వస్తున్నారు. హాయ్ అండి, నేను చమక్ చంద్ర. హాయ్. మా ఆయన ఇంట్లో లేరండి.
మా ఆయన క్యాంప్ కి వెళ్ళారండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతానండి, రావద్దండి ప్లీజ్ అండి, 9840 అండి ఏమండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి. ఎలా అనిపించింది చంద్రన్న? సూపర్ మా, వాళ్ళు ఎప్పుడు ఎవర్ గ్రీన్. కానీ ఈసారి అయితే బాగా ఇజ్జద్ది, అందరికి చేసిన దాంట్లో చాలా తక్కువ చేస్తారు నాకు. మరి ఇంత దారుణంగా రోస్ట్ ఫస్ట్ టైం మంగళి మీకే జరిగిందమ్మా. అసలు ఎంత టూ మచ్ అంటే నేను ఇట్లా ఉండనే ఉండను, మస్తు ర్యాష్ ఉంటా బయట. నేను ర్యాష్ ఉంది మాత్రం ప్రొడక్షన్ ఎగ్గొడదు ఏంటి బ్యాక్ సైడ్. ఇంతటితో అయిపోలేదు, ఎందుకంటే చాలా సర్ప్రైజ్ ఉన్నాయి. వీళ్ళని పంపించేద్దాం. థ్యాంక్ యూ ఆటో, థ్యాంక్ యూ గిడప్.